నన్ను పంపించేకు. తొందరగా రానా? అరే, చల్లగా ఉండమ్మా. జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ. అంకుల్ గారికి టీ నేను తీసుకువెళ్ళనా? అలాగే. నీ కాబోయే మావగారికి నీ చేత్తోనే టీ ఇస్తావా? తీసుకెళ్ళు. ఈ రోజు నీ పుట్టినరోజా? అవును. ఎన్నో ఏడొచ్చింది నీకు? 18. ఈ 18 ఏళ్ల వయసులోనే ఎంత తెలివి! చూడు, నాకు నువ్వంటే ఏ వైరమూ లేదు. నువ్వు ఇంట్లో ఉండేందుకు అనుమతించాను, కానీ అధికారం ఇవ్వలేదు. ఏ హక్కుతో నువ్వు నా కొడుకు జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో? జవాబు చెప్పు, ఇప్పుడే చెప్పు. జవాబు నేను చెప్తానండి. సుమకి ఆ హక్కు ఇచ్చింది ప్రేమండి. తను మన ఇంటి కోడలు కావాలని నేను నిర్ణయించాను. కౌసల్య ఈ ఇంటి కోడలు అమ్మాయి కానే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకంటే అమ్మా, ఈ అమ్మాయి ఇక్కడికి చుట్టంలా వచ్చింది. యజమాని కావాలని కోటి స్వప్నాలు కంటోంది. ఇది దీని తండ్రి కలిసి ఈ కోట్ల కొద్ది ఆస్తిని కాదేయాలని ఎత్తు వేశారు. స్నేహం అనే పేరుతో దీని తండ్రి నా స్నేహితుడిని యుక్తిగా వెళ్లిపోటు పొడిచాడు. అన్నయ్య గారు, ఎవరి ప్రేమ గురించి నింద వేస్తున్నారు మీరు? వారా బాధల్లో, పేదరికంలో మాకు చాలా సాయం చేశారు, గుర్తుందా? ఆయన ప్రార్థన వల్లే ఈ ఇంట్లో వంశజ్యోతి వెలుగుతుంది. ఆయన మన డబ్బు తెచ్చుకుని ఏం చేస్తారు? ఈనాడు పెద్దవాళ్ళయ్యాక మీరు స్నేహానికి అర్థం మర్చిపోయారు. కౌసల్య, చూడండి ఈ అమాయకురాలు మొహం చూడండి. చూసి మరీ చెప్పండి. కౌసల్య, ఈ అమాయకత్వం వెనుక ఎంతో కుట్ర దాగి ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండకూడదు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇది మా నిర్ణయం. సుమా!